శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే అసాంఘిక శక్తులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కొత్తగా పదవీ బాధ్యతలను చేపట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర జిల్లా పరిధిలోని ప్రజల శాంతి భద్రతలే తనకు ముఖ్యమన్నారు. ప్రజలు ఫ్రెండ్లీ పోలీసును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్భయంగా రాజకీయాలకు అతీతంగా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకోవచ్చని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం విజిటర్స్ పుస్తకాన్ని అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో నేరాల అదుపు కోసం సిసి కెమెరాలను పెంచుతామని, దాతలు ఇతర సంస్థల సహకారం తీసుకుంటామని తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర. ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కలిసే ఫెసిలిటీ ఒకటి. సెకండ్ థింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం ఇంప్రూవ్ చేస్తాము జిల్లాలో. ఈ వన్ ఇయర్ టార్గెట్ గోల్ పెట్టుకున్నాము. ఈ వన్ ఇయర్ గోల్లో ఈ కమ్యూనికేషన్, ఇప్పుడు కొన్ని మనకు పెద్ద ఏరియా కాబట్టి కొన్ని ప్లేసెస్తో మనకు వైర్లెస్ కమ్యూనికేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటాము. సో దట్ ఫోన్ల సిగ్నల్ మీద డిపెండ్ కాకుండా ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే ఫాస్ట్గా రష్ అయ్యే విధంగా పోలీస్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. థర్డ్ థింగ్, రెస్పాన్సిబుల్ బిహేవియర్ సిటిజన్స్ వచ్చే పబ్లిక్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ చేయాల్సిన వాళ్ళ బాధ్యతలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసి, వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ కూడా అన్నింటిలో, డ్రైవింగ్ కానివ్వండి, మిగతాది రోడ్ జర్నీ కానివ్వండి, మిగతా ఏదైనా సరే వాళ్ళు తీసుకోవాలి. అండ్ లా అబైడింగ్ సిటిజన్స్కి పోలీసు ఫుల్ తోడుగా ఉంటుంది. అండ్ ఎటువంటి పిటిషన్ అయినా సరే ప్రాపర్గా తరువుగా, ముఖ్యంగా ఇటువంటి ల్యాండ్ సంబంధించిన తరువుగా ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ఇట్ విల్ బి టేకన్. అది ఒకటి. సో పోలీస్ పెట్రోలింగ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తాము. రెస్పాన్స్ టైం 100 డయల్కి రెస్పాన్స్ టైం తగ్గించే ప్రయత్నం చేస్తాం. మనది ఆల్మోస్ట్ ఇంకా డిస్ట్రిక్ట్ సెటప్లోనే ఉంది, చాలా పెద్ద ఏరియా. మనము జోన్స్ తోటి ఉన్న పరంగా కంపేర్ చేయలేము, బట్ బై నెక్స్ట్ ఇయర్ మనము మిగతా ఎల్బీ నగర్ అండ్ మల్కాజ్గిరి జోన్స్తో కంపేర్ అయ్యే విధంగా పోలీసింగ్ వ్యవస్థను మన జోన్లో ఇంప్రూవ్ చేసే ప్రయత్నము తప్పకుండా.